నమస్కారం తెలుగు రాష్ట్రం టీవీకి స్వాగతం సదాశివ సమానం ఆదిశంకర మధ్యమం అస్మద్ ఆచార్యవర్యంతాం వందే గురు పరంపరాం తెలుగు రాష్ట్రం టీవీ ప్రేక్షకులకు నమస్కారం భగవన్ కీమపాదేయం గురువచనం ఏయమ పితా అకార్యం కో గురుః రదిగతి తత్తశిష్య యతయోగ్యతా సంతతం అంటే భగవాననే భగవత్స్వరూపుడనే మనం శిష్యులు సంబోధితంగా గురువుని పిలుస్తూ ఉంటారు అంటే గురువుని మనం భగవత్స్వరూపుడిగా చూసినప్పుడు గో గురుః గురువుని ఏమ ఆశించాల్సి వస్తుంది మనం గురువునికి హితవచనాన్ని ఆశించాలి మరి అహితవచనం వేద విరుద్ధమైనదాన్ని అహితవచనంగా చెప్పబడుతుంది వేదం ఏదైతే చెప్పబడుతుందో వేదం ఏదైతే మనకి ఇవ్వబడుతుందో అది మనకి హితం అంటే వేదాన్ని అనుసరించి జీవించేటువంటి వారిలో మనం ముఖ్యులుగా ఉండాలి ఇప్పుడు గురువుని మనం ఎవరిని నిర్ణయించుకోవాలి అనే దానికి కూడా గురువు యొక్క ప్రాధాన్యత ఉంటుంది ఇక్కడ మనకి మునులని ఋషులని అలాగే యోగులని సాధువులని ఉన్నారు ఈ ముని అన్నప్పుడు మన్యతేయతి ముని ఇది అమరకోశంలో చెప్పబడినటువంటి మాట అంటే ఎవడు మౌనంగా ఉండి మనసుకు దగ్గరగా ఉంటాడో వాడు ముని అని ఈ మునులు ఎలా ఉంటారు సాధారణమైనటువంటి జీవితాలతో వాళ్ళకి అనుసంధానమై ఉండరు వాళ్ళు కేవలము ముని ప్రవృత్తి కలిగి మౌనంగా ఉండి జనానికి హితవచనాలు చెప్తూ వెళ్ళిపోతూ ఉంటారు మరి సాధువు ఋషి అన్నవాడు సాధు ప్రవర్తన కలిగిన వాడు సాధువు అంటే మంచి ప్రవర్తనతో ఉంటాడు వీళ్ళు మనలోనే ఉంటారు మనతో పాటు సహజీవనం చేస్తూ ఉంటారు సాంగత్యంలో ఉంటారు వీళ్ళని కనిపెట్టడం తేలిక కానీ ఈ ఋషి అన్నవాడు నా ఋషి కురితే కావ్యం ఋషి అయినవాడు తప్ప కావ్యాన్ని రాయగలడు కానీ ఋషి కానివాడు కావ్యాన్ని రచించలేడు అంటే ఋషికి జ్ఞానం ప్రధానమై ఉంటుంది ఎవడు జ్ఞానాన్ని కలిగి ఉంటాడో జ్ఞానం అంటే జ్ఞాన పరమాగత ఋషి అంటే ఆవలి ఒడ్డు నుండేటువంటి తీరాన్ని ఎవడు దర్శించగలుగుతాడో జ్ఞానాన్ని ఎవడు చూడగలుగుతాడో వాడిని ఋషిగా మనం చెప్పుకుంటున్నాం ఇటువంటి ఋషుల్ని మనం వాళ్ళ యొక్క వచనాలతోటి వాళ్ళ యొక్క ఈ హితవచనాలతోటి మనం జీవితాన్ని సాగిస్తూ ఉంటాం అంటే ఋషులు అనగా వాళ్ళ ఋషుల కింద వస్తారు మనకి ఇకపోతే యోగులు యోగులు కూడా మనకి తరచుగా కనిపిస్తూ ఉంటారు కర్మ భక్తి జ్ఞాన యోగాల్లో పతంజలి యోగ సూత్రం దీనిలో ప్రధానమై ఉంటుంది ఈ కర్మ పతంజలి యోగ సిద్ధాంతంలో పతంజలి అనే మహర్షి ఈ కర్మ సిద్ధాంతాన్ని చెబుతూ ఇందులో కొన్ని కర్మ అనుచరణని చెప్పడం జరిగింది తర్వాత సాధ్వాదితి ధాతు ఎవడైతే సత్ప్రవర్తన కలిగి సత్ప్రవర్తన ఉంటాడో వాడు సాధువు అటువంటి సాధువులతో మనం సాంగత్యం చేయవచ్చు ఇప్పుడు ఈ గురువు యొక్క లాభం ఎలా ఉంటుంది అంటే గురువు ఎలా తీసుకుంటారయ్యా గురువు ఎలా అనుగ్రహిస్తాడయ్యా అంటే సనందుడు అనేటువంటి శిష్యుడు శంకరాచార్య వారి దగ్గర శిష్యత్వం చేస్తున్నాడు ఈయన మిగతా శిష్యుల కన్నా ఈ సనందుడి మీద ఎక్కువగా దృష్టి పెట్టేవాడు అది మిగతా శిష్యులందరూ కూడా ఎంతసేపు శంకరాచార్యకు సనందుడు అంటేనే ఇష్టం ఆ సనందుడినే ఎక్కువగా చూస్తూ ఉంటారని అనుకుంటూ ఉండేవారు ఇది శంకరాచార్య దృష్టికి వెళ్ళింది ఆయన చెవిలో పడింది ఓహో శిష్యులు ఎలా అనుకుంటున్నారా అని ఆయన ఏం చేయారు ఈ సనందుడనేవాడు గంగానదీ తీరానికి అవతల వైపునుంటే ఆ గంగానదీ అన్న హోదలు ఉన్న ఈ సనందుడిని ఒక్కసారి సనంద అని పిలిచాడు ఎడతల పట్టును కూర్చుని సనందుడు గురువు గారు పిలిచాడు గంగా రేపై వెంటనే గంగానది మీద నడిచొచ్చేసాడు ఏమిటి గంగా నది నడిచొచ్చేస్తున్నాడు కానీ శిష్యులందరూ ఎలా అవాక్ అయిపోయారు గంగా తల్లి ఏం చేసిందంటే ఆయన పాదాల కింద పద్మాలు పెట్టింది ఆయన నీటిలో మునిగిపోకుండా ఈ సనందుడనే వాడు ఈ ఒడ్డుకు చేరేదాకా పద్మాలు పెట్టి ఆ పద్మాల మీద నడిపిస్తూ సనందుడిని గురువు దగ్గరికి తీసుకొచ్చింది అంటే ఇప్పుడు గురువు యొక్క శక్తి ఏమిటి శిష్యుడి పట్ల ఎలా ఉంది గురువు గారి యొక్క అనుగ్రహం ఉంటే శిష్యుడు దేన్ని ఎలా దాటగలడు గంగానది నడిచొచ్చాడంటే అర్థం ఏంటి
దాటగలిగాడనే కదా. ఇప్పుడు సనందుడు ఏమయ్యాడు? పద్మపాదుడుగా ఆయనకి పేరు ఇవ్వడం జరిగింది. పద్మాల మీద నడిచొచ్చాడు కనుక పద్మపాదుడు అనే పేరు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభాకరుడు అనేటువంటి మరొక శిష్యుడు ఉన్నాడు. అలాగే ఈ ప్రభాకరుడు అనేటువంటి శిష్యుడికి అస్తామలకుడు అనేటువంటి పేరు పెట్టి ఆయనకి అస్తామలకుడుగా సన్యాసాశ్రమంలో తీసుకుని చేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత వాడు తోటకాచార్యుడు. ఈయన బాగా మందమతి. ఈ తోటకాచార్యుడు అనేటువంటి శిష్యుడు బాగా మందమతి, ఏమీ తెలిసేది కాదు. ఈయన పని ఏమిటయ్యా అంటే ఆ శంకరాచార్యుల యొక్క బట్టలు ఉతకడం, ఆ ఉతికిన బట్టలు ఆరవేసి ఆయనకి అందించడం. ఈయన కూడా పాఠం ఆయన వచ్చేదాకా కూడా శంకరాచార్యులు పాఠాలు చెప్పేవాడు కాదు. ఎందుకంటే ఆయన మందబుద్ధి, ఎందుకు ఆయన చెప్పడం ఆయన వచ్చేదాకా ఎందుకు కానివ్వండి అని శిష్యుడు అంటే, ఈయన ఒక రోజున ఆయన కొంచెం బాధపడ్డాడు. ఈ సనందుడు ఈ తోటకాచుడు అనేటువంటి వాడు శంకరాచార్యులకు బట్టలు ఎలా ఉతికేవాడు అంటే అవి పిండి ఆ నీళ్లు పరిశోధన చేసేవాడు. చేస్తే తీయగా ఉంటే బట్టలు వదిలినట్టు, లేకపోతే బట్టలు వదలనట్లే అలా ఉతుకుతూనే ఉండేవాడు. ఆ నీరు తీయగా ఉంటే మా గురువు గారు బట్టలు వదిలేయని చెప్పి ఆరవేసి వచ్చేవాడు అటువంటి శిష్యుడు. ఇప్పుడు ఈ శంకరాచార్యులు ఏం చేశారంటే, ఈయన మన మనస్సులోంచే ఆ తోటకాచార్యులకి విద్యనంతా అనుగ్రహించాడు. తోటక వృత్తంలో శంకరాచార్యుల మీద స్తుతి చేస్తూ ఆ తోటకాచార్యులు ఈ ఎక్కడైతే విద్య నేర్చుకుంటూ కూర్చున్నారో అందరూ అక్కడికి వచ్చాడు. వచ్చేటప్పటికి శిష్యులు అందరూ అవాక్కయ్యారు. ఏమిటి వీడు ఆలరావు ఈయన రావు, వీడు ఏమిటి ఈ తోటక వృత్తంలో ఈ పద్యాలు చెప్పడం ఏంటి, స్వామివారి మీద ఈ శ్లోకాలు ఏమిటి అని అవాక్కయ్యారు. అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఎటువంటిదైనా కానీ సిద్ధిస్తుంది అని ఇక్కడ మనం తెలుసుకోవాలి.